అసలు ఈ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వెంటిలేటర్ మీద ఉంది, వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ ఎవడైనా బతుకుతాడా? ఈ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉంది. రేపు ఎప్పుడు ఎన్నిక జరిగినా తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వస్తుంది, అది అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డికి కూడా తెలిసిపోయింది. మొత్తం నాతో సహా ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులు అందరూ అవినీతి పరులు అయిపోయారు. కనీసం ఒక నియోజకవర్గం నుంచి ఒక నియోజకవర్గానికి మారిస్తే ప్రజలు మర్చిపోతారేమో అనుకుంటారు. చల్లని పైస ఎక్కడున్నా ఒకటే, వైజాగ్లు వెళ్ళినా చల్లందే, అమరావతి వెళ్ళినా చల్లందే, తిరుపతి వెళ్ళినా చల్లందే, చల్లని పైస ఎక్కడున్నా ఒకటే. నువ్వు అవినీతిలో కూరుకుపోయావు, మీ ఎమ్మెల్యేలు నాయకులు అవినీతిలో కూరుకుపోయి ప్రజలు చీకొట్టే పరిస్థితి వచ్చింది. అసలు రేపు నీ పార్టీలో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఈరోజు దీన్ని చూసి ఏదో మారుస్తున్నానని చెప్పి కొత్త పల్లవి ఎత్తుకున్నా సరే నీకెవరూ నమ్మే పరిస్థితి లేరు. నేను ప్రభుత్వానికి అడుగుతున్నాను, అమరావతి రాజధాని విచ్ఛిన్నం చేసి 4 సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి. ఈ 4 సంవత్సరాల్లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానులు చేశాను. ఈ 3 రాజధానుల వల్ల ఉత్తరాంధ్రకి ఇది లాభం జరిగింది, రాయలసీమకి ఇది లాభం జరిగింది, కోస్తాంధ్రకి ఇది లాభం జరిగిందని ఒక శ్వేతపత్రం నువ్వు విడుదల చేసే దమ్ము ధైర్యం ఉందని చెప్పి నేను అడుగుతున్నాను. నువ్వు చేసిందేంటి, విశాఖపట్నం రాజధాని అని చెప్పి 40,000 ఎకరాల భూమిని నువ్వు దోచుకున్నావు, దోపిడీ చేశావు, ఇక్కడ ఉన్న కంపెనీలన్నీ బయటికి పంపించావు, ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువతకి నష్టం చేశావు తప్ప ఏమీ చేసిన సందర్భాలు లేవు. అందుకే రేపు 20వ తారీఖున మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర ముగింపు సభని భోగాపురం మండలంలో నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేశాం. ఆ సభ నభూతో నభవిష్యత్తు ఇంతవరకు ఎప్పుడు జరగని విధంగా సభ జరపాలని చెప్పి నిర్ణయించాం. దాదాపుగా 5 లక్షల నుంచి 6 లక్షల మంది జనాలు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాం. ఎందుకు అంతమంది వస్తారంటే గుడ్డిగా చెప్పడం కాదు, ఏ మారుమూల ప్రాంతాల్లో నుంచి అడిగినా ఏ ఒక్కరికి అడిగినా సరే ఉత్సాహం ఉప్పొంగుతుంది. తెలుగుదేశం పార్టీ అంటే మళ్ళీ అధికారంలోకి వచ్చింది, వస్తుంది అని అందరూ ఉత్సాహంతో సభకు వచ్చి సంఘీభావం తెలియచేయాలని అందరూ కూడా ఆతృతతో ఉన్నారు. అందుకే ఈరోజు జిల్లాల వారీగా సమావేశాలు పెట్టి, ఇది ఉత్తరాంధ్రలో జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ 3 జిల్లాల నుంచి ప్రజలందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాన్స్పోర్ట్ కానీ భోజనాలు కానీ అన్నీ ఏర్పాట్లు చేయాలి, ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు శ్రీకాకుళం సమావేశం ఇక్కడ పెట్టాం. ఇది అయిన తర్వాత విజయనగరం పెడతాం.